ఎందుకంటే మనకి విత్ గాడ్స్ వస్తుందన్నమాట. నార్మల్ అయితే 35,000 మీకు గాడ్స్ కలిపి ఎక్స్పీరియన్స్ గాడ్స్ కలిపి మీకు 36,000 అవుతుంది. మీకు ఇందులో రెండు రకాల రేంజ్లు ఉంటాయి. ఫస్ట్ రేంజ్ వచ్చి మీకు 35 కిలోమీటర్స్ ఒకటి, 50 కిలోమీటర్స్ ఒకటి. దాన్ని బట్టి మీకు కాస్ట్ ఉంటుంది అనమాట. మన వచ్చి వెహికల్ డిస్ప్లే ఎలా వస్తుంది, మీకు ఓన్లీ బ్యాటరీ ఓన్లీ చూపిస్తుంది అండి. బ్యాటరీ చూపిస్తుంది, స్పీడ్ కానీ ఏమి చూపలేదు. మీకు ఆప్షన్ వచ్చి 20 నుంచి అవ్వదన్నమాట. మీకు లోడింగ్ క్యాపాసిటీ మనం 120 kgs దాకా లోడింగ్ క్యాపాసిటీ వేసుకొచ్చింది. రివర్స్ ఉండదు. మీకు ఏంటంటే హెడ్లైట్ వస్తుంది ఫ్రంట్, తర్వాత హార్న్ వస్తుంది అంతే. ఇంకేముండదు, బేసిక్ మోడల్ అన్నమాట. మీకు రేంజ్ అయితే మీకు 35 ఉంది, 55 ఉంది. దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట. 35 రేంజ్ ఉండదు మీకు, 35,000. 55 రేంజ్ ఉండదు మీకు, 41,000 అనమాట. అంటే విత్ గాడ్స్ కాబట్టి ఇది మన మామూలు. తర్వాత వచ్చి రివర్స్ ఏముండదు, బ్యాటరీ రిమూవబుల్ ఉండదు.
నార్మల్గా చిన్నపిల్లలకి కానీ లేడీస్ ఎవరికి వెహికల్ అలవాటు లేని వాళ్ళకి, పెద్ద వాళ్ళకి, మన వెహికల్ మొయ్యలేని అన్న వాళ్ళకి, ఇలాంటి ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది. మీకు ఎవరైనా పెద్ద వాళ్ళు కానీ చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే ఇప్పుడు సైకిల్ కూడా లేదు, సైకిల్ వాటర్ కావాలి కూడా ఇది ఈజీగా వాడచ్చు, కాల్ కట్ రావడం లేదు, మీకు ఎవరైనా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది. పైకి మీకు ఏంటంటే స్పీడ్ మీరు కంట్రోల్ చేయగలుగుతారు అన్నమాట, లేడీస్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే దీన్ని ఈజీగా కంట్రోల్ చేయించుకుంటారు. చాలా కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు వెయిట్ కూడా 120 kgs ఈజీగా తీసి వేసుకుంటున్నమాట, దేనికైనా వాడచ్చు. ఇది వచ్చి మనకి నాన్ వేస్టెడ్ అండి, ఓకే. మనకి ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది, 75,000 అన్నమాట. ఇది ఇది దీంట్లో వచ్చినప్పటికి మీకు రివర్స్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది. ఇది బ్యాటరీ రిమూవబుల్ అవ్వదు అన్నమాట. మీకు ఇందులో కూడా మోడ్స్ ఉంటాయి, 1, 2, 3 మోడ్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. ఈ మోడ్ బట్టే స్పీడ్ వెళ్తుంది. టాప్ స్పీడ్ 25 అయినా సరే మీకు వచ్చిన మోడ్లో 15, 18, 25 అలా 1, 2, 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. మోడ్ బట్టి మీకు స్పీడ్ వెళ్తుంది, రివర్స్ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు మీకు రిమూవల్ అవ్వదు బ్యాటరీ, మీకు ఇది బ్యాటరీ రిమూవల్ అవ్వదు. క్లోజ్ చేసి ఉంటుంది, మీకు ఇది రిమూవబుల్ అవ్వదన్నమాట. ఇది ఇందులో రిమూవబుల్ లేదు. మీకు నాన్ డిజిటల్లో రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంది. దీనికి స్టెప్స్ ఉన్నాయి, దీనికి అండి స్పీడు స్టెప్స్ ఉంటాయండి. ఇది దీనికి స్పీడ్ స్టెప్స్ ఉంది అనమాట, ఎస్ అని ఉంటుంది. పుష్ చేసినప్పుడు 1, 2, 3 అని మారుతుంది. ఇది వచ్చి మీకు రివర్స్, పుష్ చేసి మీరు పట్టుకుని యాక్సిలేటర్ ఇస్తే రివర్స్ వెళ్తుంది అన్నమాట. మనకి రివర్స్ వెళ్తుంది, మీకు రివర్స్ కూడా ఎంతో స్పీడ్ వెళ్తుంది, ఒక 3, 4 ఆ స్పీడ్లో వెళ్తుంది. మన కాల్తో నెట్టితే ఎంత స్పీడ్ వెళ్తుందో ఆ స్పీడ్లోనే వెళ్తుంది అనమాట. డిస్ప్లే వచ్చినప్పుడు ఇలా వస్తుంది, మీకు బ్యాటరీ ఇలా చూపిస్తుంది, మనకి పాయింట్ వైస్ చూపిస్తుంది. బ్యాటరీ కూడా ఛార్జ్ చేసినప్పుడు ఫుల్గా, అంటే ఇప్పుడు ఒక పాయింట్ దిగిందని ఛార్జ్ చేయకూడదు. ఎందుకంటే మీకు బ్యాటరీ కూడా సైకిల్స్ ఉంటాయి అన్నమాట, మీరు ఒకసారి పెట్టి తీసినప్పటికీ సైకిల్స్ అయిపోతాయి, సైకిల్స్ అయిపోతే మీకు లైఫ్ తగ్గిపోతుంది. ఎందుకని చెప్పి ఫుల్ డెడ్ డౌన్ అవ్వకూడదు బ్యాటరీ, అలా అని చెప్పి ఒక పాయింట్ తగ్గిందని చెప్పి ఛార్జ్ చేయకూడదు. ఒక 2 పాయింట్ తగ్గినాక అప్పుడు మీరు ఛార్జ్ చేసుకోవద్దు. లేదు మనకు అవసరం ఉంది కంపల్సరీ మనం వెళ్ళాలన్న ఆ టైంలో ఛార్జ్ చేసుకున్న తప్ప అతను ఛార్జింగ్ పెట్టడం, డిశ్చార్జ్ చేయగలం అలా ఉంచుకోవాలి. ఇది ఇందులోనే వేరే ఇదేంటంటే ఇది నాన్ డిజిటల్, మనకి నుంచి ప్యూర్ వస్తుంది, ప్యూర్లో ఇంక్లూడ్ అన్నమాట. బాగుంటుంది ఇందులో రివర్స్ ఉంటుంది, ఇందులో రివర్స్ ఉంటుంది. మిగిలినవి కంపెనీ వచ్చి సేమ్ ఒకలాగా ఉంటాయి. ఇలా ఉంటుంది. తర్వాత దీని వారంటీస్ వచ్చినప్పటికి ఇప్పుడు దీని అనే కాదు, రెండు కూడా సేమ్ వారంటీస్ అండి. బ్యాటరీ 3 ఇయర్లు వస్తుంది, మోటార్ 1 ఇయర్, చార్జర్ 1 ఇయర్, కంట్రోలర్ 6 మంత్స్, 1 ఇయర్ అలా ఇస్తారు అన్నమాట కంపెనీని బట్టి. దీనికి అయితే 2 నెలలకి 6 మంత్స్ కంట్రోలర్ వారంటీ వస్తుంది. దీని వచ్చినప్పుడు ఏంటంటే ఇది కూడా నాన్ రిజిస్టర్డ్. దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది రివర్స్ ఉండదు, దీనికి రివర్స్ ఉండదు, బ్యాటరీ రిమూవబుల్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇందులో అయితే బ్యాటరీ రిమూవబుల్ అవ్వదు, దీంట్లో అయితే మనకి బ్యాటరీ రిమూవబుల్ అవుతుంది అన్నమాట. బ్యాటరీ రిమూవబుల్ గా చూపిస్తాను ఒకసారి. ఇది బ్యాటరీ రిమూవబుల్ అవుద్ది. మనకి ఇప్పుడు బ్యాటరీ రిమూవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎంసీబీ ఉంటుంది, మీకు ప్రతి బండి కూడా కామన్ ఎంసీబీ అన్నది. ఎంసీబీ ఆఫ్ చేసుకొని ఇది ప్లగ్ తీసుకోవాలి, ప్లగ్ తీసేది ఇది బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాటరీ వచ్చేస్తుంది బయట, మీకు బ్యాటరీ కూడా పెద్ద రేట్ ఏమి ఉండదు, బ్యాటరీ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఈ పిన్ కే మీరు ఈ పిన్ ఉంటుంది, ఈ పిన్ కే మీరు ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అంట. మళ్ళీ కూడా ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఎంసీబీ ఆఫ్ లో ఉంది లేదో కంపల్సరీ చూసుకోవాలి. ఎంసీబీ ఆఫ్ లో ఉన్నప్పుడే మీరు ప్లగ్ ఇన్ చేయాలి, తర్వాత ఎంసీబీ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకోవాలి, సరే ఆన్ చేసుకుంటే మీరు ఇంకా
మీకు దీని డిస్ప్లే, దీని డిస్ప్లే కూడా కొంచెం దాంతో పోల్చుకుంటే వెరైటీగా ఉంటుంది. అవన్నీ కలర్ గా ఉంటుంది. ఏంటంటే నార్మల్ గా ఉంటుంది మీకు లైటింగ్. ఫస్ట్ మనం ఆన్ చేయగలిగిన పార్కింగ్ లో ఉంటుంది, అంటే పార్కింగ్ బటన్ ఉంటుంది మనకి. పార్కింగ్ బటన్ నొక్కగానే ఇది ఇక్కడ పార్కింగ్ రిలీజ్ అయ్యి వెహికల్ రన్ అవుతుంది మనకి. పార్కింగ్ లో ఉంటే మీకు పార్కింగ్ చేస్తాను నేను. పార్కింగ్ చేసాం కదా, వీల్ రన్ అవ్వదు ఈ రోజు, వీల్ రన్ అవ్వదు అంట పార్కింగ్ లో ఉన్న చెప్పి. మీకు కూడా 1-3 ఇక్కడ 1-3 ఉంటాయన్నమాట స్పీడ్ మాట. ఇది 1-3 కొంచెం ఉంది ఇక్కడ మీకు మార్చు. ఇక్కడ 1 ఉంది కదా లైట్, మీకు 80-85 పక్క. అలా 1-3 స్టెప్స్ ఉంటాయి, దాన్ని బట్టి స్పీడ్ వెళ్తుంది. ఇది కూడా మీకు టాప్ స్పీడ్ వచ్చి 25 అంటే. ఇందులో ఇంకోటి ఏంటంటే మీకు రిమోట్ 25 మీకు. ఇందులో కూడా రిమోట్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది. నేను మన దగ్గర వెహికల్ ఎంజిన్స్ కూడా రిమోట్ ఉంటుంది. ఇది వచ్చి కీలెస్ ఎంట్రీ, మీకు కీలెస్ ఎంట్రీ. మీకు కీ లేకనే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇదేమో అన్లాక్, ఇది ఆఫ్ అయిపోద్ది. యాంటీ టఫ్ లాగా ఉంటుంది, ఇది వచ్చి యాంటీ టఫ్ లాగా ఉంటుంది. అంటే వెహికల్ గమ్మున ఎవరైనా టఫ్ చేసినా లేకపోతే కదిలిదాం చూసినా మీకు సౌండ్ చేస్తుంది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏంటంటే ఈ డీల్ లాక్ అయిపోద్ది, డీల్ లాక్ అయిపోద్ది, డీల్ లాక్ అయిపోద్ది. ఇంకొండీ లాక్ అయిపోతుంది, సౌండ్ చేస్తూనే ఉంటుంది. మళ్ళీ మీరు అన్లాక్ చేసేదాకా అలాగే ఉంటుంది. మీరు లాక్ చేసి ఒకవేళ కీ పెట్టి స్టార్ట్ చేద్దామన్నా సరే సౌండ్ చేయాలి కంపల్సరీ. అలాగే అంటే వేరే వాళ్ళు కీ పెట్టేసి కీ చేద్దాం అలా అనుకుంటారు కదా. సౌండ్ చేసేద్దాం, మనం అన్లాక్ చేసేదాకా మీకు అలా మోతూనే ఉంటుంది. అన్లాక్ చేస్తే అలా అన్లాక్ అయిపోయింది. దీని చుట్టుమానకి ఉన్న అన్ని కూడా నిత్యమైన, మన దగ్గర ఉన్న అన్ని నిత్యమైన వస్తాయి. వచ్చినప్పటికి జెమోపే రైడర్, ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్. మీకు ఇందులో ఏంటంటే 80 ఇప్పుడు ఉన్న కామన్ బ్యాటరీ 80-75 రేంజ్ వేసుకోవచ్చు, 130 వేసుకోవచ్చు, 150 వేసుకోవచ్చు. మీకు ఇందులో మీకు రేంజ్ ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఇది నాన్ రిజిస్టర్డ్ అనమాట. చాలా మంటే నాన్ రిజిస్టర్ లో రేంజ్ పెంచుకోవడానికి ఉండదు. బ్యాటరీ మీకు స్టేషన్ ఉంది అనమాట. ఇది కూడా బ్యాటరీ రిమూవబుల్ అని చెప్పి చూపిస్తుంటుంది. ఇది కూడా మీ బ్యాటరీ రిమూవబుల్, ఇది కూడా మీ బ్యాటరీ రిమూవబుల్. ఇలా ఇక్కడ ఈ బ్యాటరీ ఉంటుంది వచ్చేస్తుంది అలా. దీన్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు, 130 వేసుకోవచ్చు, 150 వేసుకోవచ్చు. మన నాన్ రిజిస్టర్ లో కూడా 150 రేంజ్ ఉంది మన దగ్గర. బయట మీకు ఎలా ఉండదు నాన్ రిజిస్టర్ 150 రేంజ్. చార్జింగ్ ఎంత సేపు ఎక్కుతుందండి మనకి? మన దగ్గర ఉన్న వెహికల్స్ ఏదైనా సరే 3-4 అవర్స్ ఫుల్ చార్జ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా మీకు మన దగ్గర వెర్స్టైల్ ఉంది, వెర్స్టైల్ అయితే మీకు 4-6 అవర్స్ పడుతుంది చార్జ్ అవ్వడానికి. కానీ మన దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైనా సరే ఫుల్ చార్జ్ అవ్వడానికి మ్యాక్సిమం 3-4 అవర్స్ లో ఫుల్ చార్జ్ అయిపోతాం. మీకు బ్యాటరీ మారిందన్నట్టు ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఇందులో ఉన్నది ఏంటంటే మీకు 48-28 ఏహెచ్ వస్తుంది. ఇది మనకి 85 వాళ్ళు చెప్పిన 85 లాస్ అదైనా సరే మీకు 3-4 అవర్స్ ఫుల్ అవుతుంది. బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది మీకు ఏంటంటే ఇందులో ఒకటి 60 వోల్ట్స్ 48 అవర్స్ వస్తుంది. 40 ఏహెచ్ 60 వోల్ట్స్ అది కూడా 3-4 అవర్స్ ఫుల్ చార్జ్ అయిపోద్ది. ఎందుకంటే మీకు బ్యాటరీ చేంజ్ అయిందంటే దాన్ని బట్టే చార్జర్ కూడా మారుతుంది అనమాట. ఓకే, మీకు డౌట్ రావచ్చు ఇది చిన్న బ్యాటరీ 3-4 అవర్స్ అంటారు, ఒకవేళ పెద్ద బ్యాటరీ ఉంటే ఎంత టైం పడుతుంది. మీకు అదైనా సరే 3-4 అవర్స్ లో ఫుల్ చార్జ్ అయిపోతుంది. బ్యాటరీని బట్టి చార్జర్ మారుతుంది. అది దీని మైలేజ్ కావాలంటే బ్యాటరీ చేంజ్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. నాన్ రిజిస్టర్ లో, నాన్ రిజిస్టర్ మ్యాక్సిమం బయట నాన్ రిజిస్టర్ లో మనకి మైలేజ్ కావాలి చేంజ్ చేసుకుంటే ఉండదు. కొన్ని బ్రాండ్స్ లో లేదు అన్నమాట. మనకు వచ్చినప్పుడు కొన్ని మన దగ్గర ఏంటంటే ఈ జెమోపే అని చెప్పి ఒకటి, బ్యాటరీ అని చెప్పి ఒక బ్యాటరీ, అందులో ఎల్వైవి అనమాట. బ్యాటరీ లో ఎల్వైవి అని ఉంది, అందులో కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ రిమూవల్ వస్తుంది, బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు అవుతుంది నాన్ రిజిస్టర్ లో. మీకు దీంట్లో రివర్స్ ఉండదు అండి, దీంట్లో ఉండదు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులో మోడల్ చూడండి కదా, 130 స్టెప్స్ ఇది అంతే, అంతేనండి. రివర్స్ ఉండదు దీనికి. నేను ఎల్ఓఈవి అని చెప్పాను చూడండి, అంటే ప్రజెంట్ స్టాక్ అయిపోయింది మనకి. మీకు ఎల్ఓఈవి అన్నదంటే రివర్స్ ఉంటుంది. మేము ఎందుకంటే మన దగ్గర కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఇప్పుడు మీరు వచ్చారు ఇది రివర్స్ అడిగారు, దీంట్లో లేదు
డిసప్పాయింట్ అవుతారు. అదే మన దగ్గర ఇంకో బ్రాండ్ ఉంది అల్వోయు అని చెప్పి, అందులో రివర్స్ ఉంటది, దీంట్లో ఉన్నదన్నీ ఉంటాయి, స్పెసిఫికేషన్స్ అన్ని ఉంటాయి, రివర్స్ కూడా ఉంటది. అదే బయట అనుకోండి మీకు సింగిల్ బ్రాండ్ ఉంటది, ఒక రెండు మూడు మోడల్స్ ఉంటాయి, పోస్తారు ఇప్పుడు అన్నట్టు నాకు రివర్స్ లేదంటే డిసప్పాయింట్ అవుతారు, బయటకు వెళ్ళిపోతారు. అలా కాదు, ఇప్పుడు ఇందులో మీకు రివర్స్ లేదన్నారు, ఎల్ఓఈ లేదు స్టాక్ లేకపోతే అది కూడా చూపిద్దరు, అందులో మనకి రివర్స్ ఉంటది, దీని నుంచి దానికి గిఫ్ట్ అవుతారు, అది తీసుకుంటారు అలా అంటారు. మన అందుకే మల్టీ బ్రాండ్ అంట, మన దగ్గర ఏదైనా సరే మీకు వెహికల్ వచ్చి నాకు పలానా వెహికల్ ఈ మోడల్లో ఇలా కావాలంటే ఏ వెహికల్ అని మీరు చేయగలము. అన్నిటికి కూడా మీకు కామన్ ఉంది రిమోట్, అన్నిటికి కామన్ ఉంటుంది రిమోట్స్. ఒక కంపెనీలో ఒక మోడల్ ఇస్తారు మీకు, అన్నిటికీ కామన్, యాంటీ దఫ్ లాగా ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, అన్నిటికి కామన్ మాట. ఇది బైక్ మోడల్లో రిజిస్టర్డ్, అంటే మీకు ఇప్పుడు దాకా బైక్ లో నాన్ రిజిస్టర్డ్ లేదు, ఈ బైక్ మోడల్లో రిజిస్టర్డ్, స్కూటర్ మోడల్లో రిజిస్టర్డ్. ఇది మీకు ఇది ఇచ్చినప్పుడు చెప్పాను కదండి, టాప్ స్పీడ్ 60-65 వెళ్తుంది.